वाससादि क्षयति सौम्यम् वै क्षौमन् देवतया सोममेष देवतामुपैति यो दीक्षते सोमस्य तनूरसि तनुवम् मे पाहीत्याह स्वामेव देवतामुपैति अथो आशिषमे वैतामाशास्ते अग्नेः तूषाधानम् वायोः वातपानम् पितृणाम् नीभिः ओषधीनाम् प्रघातः आदित्यानाम् प्राचीनतानः विश्वेषाम् देवानामूतुः नक्षत्राणामतीकाशाः तद्वा एतत् सर्वदेवत्यम् यद्वासो यद्वाससा दीक्षयति सर्वाभिदेवैनम् देवताभिर्दीक्षयति. కాబట్టి నారాయణ శాస్త్రి గారు పిలిచి ఈ బ్రహ్మస్వభవనం ఇలా కాశీలో ఏర్పాటు చేస్తున్నామంటే నేను కూడా భగవత్ సంకల్పం ద్వారా నేను ఇతరత్ర ధనాన్ని వినియోగించా గానీ ఇప్పుడు నా చేతిలో లేకపోయినా ఇది మీరు అన్న తర్వాత తప్పకుండా నేను కూడా యథాశక్తిగా చేయాలని $1500 ఇప్పుడు చెక్కు రూపంలో వారు ఇప్పుడు ఇచ్చారు. వారు 3000 ఋగ్వేదం యజుర్వేదం క్రమాంత అధ్యయనం బాల్యంలో ఇక్కడ చేసి అక్కడికి వెళ్లారు అధ్యయనాన్ని. తర్వాత అక్కడికి కాశీకి అమెరికాకు వెళ్లి అప్పుడు అక్కడ 10 లక్షల రూపాయల ఉద్యోగం చేస్తూ అప్పుడు ప్రతినిత్యం పత్ని యొక్క సహాయంతో ఆమె కూడా ధర్మవాసన కలిగింది కాబట్టి వాల్ డ్రైవింగ్ చేస్తూ 200 కిలోమీటర్లు వెళ్లి అక్కడ అధ్యయనం చేసి ఇక్కడ ఆ ఋగ్వేదాన్ని మొత్తం అధ్యయనం చేశారు. ఆ తర్వాత ఈ ఒక యజుర్వేదంతో సరిపోయి బ్రాహ్మణ అయిన తర్వాత అన్ని వేదాలు షడంగ బ్రాహ్మణైన నిష్కారణైన షడంగో వేదో అధ్యేతవ్య అన్నది కాబట్టి అన్ని వేదాలు చదివితేనే పూర్తవుతుందని ఇది యజుర్వేదం క్రమాంత అధ్యయనం చేసి అక్కడికి వెళ్లి అక్కడ ఋగ్వేద అధ్యయనం వారి యొక్క సహాయ సహకారాలతో ఋగ్వేద అధ్యయనం చేసి తర్వాత సామవేదం కూడా ఒక 500 గానాల కంటే ఎక్కువ పై చిల్లర అధ్యయనం చేసి కాశీలో కొంతకాలం చేసి ఎప్పుడు జగద్గురుల దగ్గరికి వెళ్లి వారి అనుమతితో వేద పారాయణం నిరంతరం చేస్తూ ఇచ్చినటువంటి యొక్క మహానుభావులు వారు వారి ఈ బ్రహ్మస్వభావానికి వారు వేయడం వల్ల ఈ దీన్ని కూడా చాలా అంటే సద్భావంతో ఇది బాగా అభివృద్ధి రావాలి విశ్వేశ్వరార్పణ బుద్ధితో ఈ $1500 ఇచ్చి ఈ బ్రహ్మస్వభవనానికి సహకారం చేసినందుకు విశ్వేశ్వరుడు సర్వదా వారికి ఇలాంటి సద్బుద్ధి ఇచ్చి ఇంతకంటే వారు కాక ఇతరుల ద్వారా కూడా ఇప్పించి దీనికి సహాయ సహకారాలు అందిస్తారని ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఎప్పుడు పరమేశ్వర దృష్టి విశ్వమంతా విశ్వే సర్వోవై రుద్ర తస్మై రుద్రాయ నమోస్తు పురుషో విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయమానం జయదు సర్వోహేష రుద్ర మొత్తం విశ్వరూపమంతా ఆ రుద్ర దర్శనం అయ్యేటువంటి స్థితి వారికి మాకు భక్తులకు అందరికి ప్రసాదించాను. ఈ బ్రహ్మస్వభవనం ట్రస్ట్ వాళ్లకు తర్వాత వచ్చి సహాయం సహకారం చేసిన వారు విన్నవారికి కన్నవారికి అందరికీ ఇటువంటి యొక్క స్థితిని ప్రసాదించమని అటువంటి ఆనందాన్ని జ్ఞానాన్ని జ్ఞానానందమయం మా హృదయాలను చేయవలసిందిగా మరొకసారి ప్రార్థన చేస్తాను. మీరు అమెరికాకి ఎప్పుడు వెళ్లారు, ఏ ఉద్యోగం చేసేవారు, ఏమేమి నేర్చుకున్నారు, 2 మాటలు చెప్పండి. అమెరికాకి నేను వెళ్ళింది 1976లో వెళ్ళా. అంతకుముందు ఇక్కడ రూర్కీలో ఎంటెక్ చేసి ఎంటెక్ పూర్తి చేశాను. అక్కడ పిహెచ్డి 76 నుంచి 80 దాకా పిహెచ్డి చేసి 2 కంపెనీల్లో భారత్ ఎలక్ట్రికల్స్ అని మొదటి దాంట్లో ఉద్యోగం చేశా. అదేమో భారత ఎలక్ట్రికల్స్ లాంటి దాని కంపెనీలో వెస్టింగ్ హౌస్ అనే కంపెనీలో చేశాను. అది భారత్ ఏవీ ఇక్కడ భారత్ ఏవీ ఎలక్ట్రికల్స్ లాంటిది పిహెచ్ఎల్ లాంటిది అక్కడ 16 ఏళ్ళు చేశా. చేసిన తర్వాత అక్కడ 10 ఏళ్లలోనే టాపిక్ సైన్స్ ఇంజనీరింగ్ టాపిక్ వెళ్ళా, దాన్ని ఫెలో సైన్స్ ఇంజనీర్ అంటారు, ఫెలో అయినాను. ఆ తర్వాత 40 ఏళ్ళకే ఫెలో అయినాను. ఇక్కడ ఏం పెద్ద గమ్మ పైకి మార్గం లేదనుకుని ఇంకో కంపెనీకి వెళ్ళా. అక్కడ రీసెర్చ్ సైంటిస్ట్గా ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్గా అంటే తెలియడానికి శృంగేరి ఆస్థానం పీఠానికి ఆస్థానం తర్కంలో ఆస్థాన పండితుడిలాగా
అక్కడ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ సైంటిస్ట్ గా 19 ఏళ్ళు పనిచేశా. ఆ 19 ఏళ్ళు పనిచేసిన టైంలో 1994 మా నాన్నగారికి వేదం అంటే చాలా అభిమానం, అందుకని మా అందరికీ వేదంలో చిన్నప్పుడు పెట్టాడు. ఆయన కోరిక ఒక్కడికైనా వేదం రావాలి, కంప్లీట్ చేయాలి, వేదం ఇట్లా ఇలాగా ఉండాలని ఆయన కోరిక. ఆయన 1990లో పోయినప్పుడు మళ్ళీ వేదం అంతకుముందు సంజానం కూడా మానేశారు. మళ్ళీ సంజానం ప్రారంభిస్తే 94కి ఇట్లాంటి వారు ఒకరు మా అమెరికా మా దగ్గరికి వచ్చి, నీ లాంటి వాడు ఇలా ఉండేవి, నువ్వు మళ్ళీ వేదం చదవాలి, వేదం పైన అని చెప్పి నన్ను ప్రోత్సహించి పుస్తకాలు ఇచ్చి ఆయన మళ్ళీ నన్ను వేదంలోకి పెట్టాడు. 94 నుంచి ఇప్పటి వరకు సిల్వర్ జూబ్లీ ఇది. ఆ టైంలో మీకు లభిస్తున్నా వేదాన్ని మళ్ళీ నేను ప్రారంభించి సిల్వర్ జూబ్లీ ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది. ఆ వేదం అంటే మా నాన్నగారి ఆశీర్వదనం అనుకోండి, అదే కర్మ చేస్తూ దాన్ని మళ్ళీ తిరిగి ఆయన కోరిక తీరుద్దాం అనుకోండి, ఏదైనా కానీ గౌరవత్తు గాయత్రి మాట అనుగ్రహం తో పట్టుదల విఘ్నం కాకుండా దాని మీద పెరిగింది తప్ప తగ్గదు, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎవరు ఇంకో వేద పండితులు వచ్చి మీలాంటి వాళ్ళు ఒక్కొక్క వేదంతో సాధించి మీరు భారతదేశ ఉత్తరం అన్ని వేదాలు చదవాలి, అందుకని చెప్పి మళ్ళీ మా నాన్నగారి కోసం అని చెప్పి ఎదుర్వేదం చదివా కదా నేను. అంటే మా చిరుగు వారి వేదం అనేది లేదు, సంస్కృతం ఏమని, అందుకని మా నాన్నగారి కోరిక. అది అందరికీ చెప్పించినా ఎవరికి ఆయన ఎందుకు పగవేదంలో పెట్టాడో చెప్పరు, నాకు ఒక్కడికే చెప్పారు. మన చెరువు వారి ఫ్యామిలీలో వేదం లేదు, మన ఇంటికి వేదాన్ని తీసుకురావాలి భగీరథుడి గంగా తెచ్చినట్టు అనేటప్పుడు అప్పుడు నేను మళ్ళీ ప్రారంభించ మా నాన్న వారి వల్ల ఎదురువేదం తెచ్చాను కదా, మన నేను చేసింది ఏమిటి చెరువు వారికి ఏం లేదు కదా అని చెప్పి మళ్ళీ ఋగ్వేదం ఋగ్వేదాన్ని పూర్తి చేసి అయిన తర్వాత అప్పుడు నాకేమనిపించిందంటే మన శాస్త్రం ఇంట్లో ఉన్న శాస్త్రం ఉన్నది పోగొట్టుకుని ఏదో కొత్త తెచ్చాను సంకలు కొట్టుకుంటే అని చెప్పి మళ్ళీ రఘువంశం కుమార సమూహం అవి ప్రారంభించి అది చేసినాను. తర్వాత మెల్లిగా అమ్మ గాయత్రి అమ్మ వాళ్ళ అనుగ్రహం వల్ల ఇలాంటి వాళ్ళ ఆశీర్వచనాల వల్ల అక్కడ పక్కన రావడానికి కాశీకి వచ్చారు. కాశీకి వచ్చి చాలా శాస్త్రం శాస్త్రం పూర్తి పంచకావ్యాలు అవన్నీ పూర్తి చేశాను. అంటే పూర్తయినా కానీ వయస్సుతో గుర్తుండట్లా, వేదం కూడా అదే ప్రాబ్లం గుర్తుండదు అది కానీ చెప్పి, కానీ బ్రాహ్మడిగా చదువుకోలేదు కాబట్టి శృంగేరి స్వామివారిని అడిగితే ఇప్పుడు నువ్వు వేదార్థం చదువుకునే వయస్సు కాదు నీకు, కాబట్టి నువ్వు వేదశివ వేదాధ్యాయి సదాశివ తస్మాత్ సర్వప్రయత్నైనా వేదమేవ సదా పడ్డే అని చెప్పి వారు నాకు ఇప్పుడు వేదం చదువుకుంటూ చూస్తాం నీకు అదే చాలు శ్రేయస్కరం అని చెప్పి జగద్గురువులు అడుగుతారు. మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఏంటి, బ్రాహ్మణులాగా బ్రాహ్మణుడు చేయాల్సిన పని, నేను బ్రాహ్మణులాగా చివరి జీవితం కలుగుతూ అకృష్టిలో కూర్చొని వేదం చదువుకుంటూ ప్రాణం గెలవాలి. వేదం చదివితే ఆ ప్రాణత్యాగం చేస్తే అది నాకు సిద్ధి, దాని సిద్ధి నా లక్ష్యం అది.